ఓం శ్రీ సాయి నాథాయ నమః సాయి బంధువులారా శ్రీ హేమడ్ పంత్ గారు రచించినటువంటి శ్రీ సాయి సచ్చరిత్రలో బాబావారి నోటి నుండి వెలువడినటువంటి అమృతతుల్యమైనటువంటి మాటలను మనం విశ్లేషించుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇందులో భాగంగా శ్రీ సాయి సచ్చరిత్ర మూడవ అధ్యాయంలో రెండవ సందర్భంలో బాబావారి మాటలు ఎక్కడొస్తాయంటే శ్రీ హేమడ్ పంత్ గారికి అనుమతి ఇచ్చిన తర్వాత ఆయన సమ్మతిని తెలియజేసిన తర్వాత శ్యామ వైపు తిరిగి బాబా వారు ఇలా మాట్లాడారు అని వస్తుంది ఏం మాట్లాడారు అంటే మొట్టమొదటగా నా నామము ప్రేమతో ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చదను వారి భక్తిని హెచ్చించదను వారిని అన్ని దిశలందు కాపాడేదను ఇది మొట్టమొదటి వాగ్దానంగా మనం తీసుకోవాలి అంటే బాబా యొక్క నామాన్ని స్మరించినంత మాత్రాన్నే బాబా వారు కోరికలన్నీ తీరుస్తారు అయితే కోరికలన్నీ తీరుస్తారు అన్న మాటలో కొంత మన విచారణ చేయవలసింది ఏంటి అంటే అన్ని రకాలైన కోరికలు తీరుస్తారా అంటే కాదు ఏ కోరిక అయితే న్యాయబద్ధంగా నైతికంగా విలువలతో కూడినటువంటిదై ఉండి అది వేరొకరికి హాని చేయనటువంటిదైతేనే బాబా వారు తీరుస్తారు కానీ ప్రతి కోరిక తీరుస్తారన్నది ఆ సందర్భంలో మనం ఆలోచించకూడదు ఉదాహరణకి ఒక దొంగ అర్ధరాత్రి వేళ ఒక ఇంటికి కన్నం వేస్తూ ఆ ఇంట్లో దోచుకున్నట్లయితే అందుకు మీరు సహకరించినట్లయితే నా ముక్కు తీర్చుకుంటాను బాబా నన్ను దీవించండి అని అంటే ఆ కోరిక తీరుస్తాడా బాబా తీర్చే అవకాశం లేదు కదా ఎందుకంటే అది న్యాయబద్ధం కాదు కాబట్టి న్యాయబద్ధమైనటువంటి కోరికల్ని బాబావారు తీరుస్తారు ఆ తర్వాత ఏమన్నారు అలా కోరికలు తీర్చి వారి భక్తిని హెచ్చించదను ఇది వాస్తవం ఎందుకంటే బాబావారి దగ్గరికి అందరూ ముందు కోరికలతోనే వస్తారు ఆ కోరికలు తీరిన తర్వాత బాబా మీద నమ్మకం పెరుగుతుంది ఆ నమ్మకంతో పాటు భక్తి కూడా పెరుగుతుంది బాబాకు వారు దాసులైపోతారు అలా అంటూ అన్ని దిశలందు కాపాడేదను అంటాడు అంటే మన జీవితంలో ఎన్ని పార్శ్యాలు అయితే ఉన్నాయో అన్ని పార్శ్యాల్లో అది వ్యక్తిగతమైనదా సామాజికమైనదా లేదు కుటుంబపరమైనదా అది ఎలాంటిదైనా సరే ప్రతి సందర్భంలోనూ బాబా మన తోడు ఉంటాడని నమ్మాలి ప్రతి సందర్భంలో ఆయన మనల్ని వెన్నంటి ఉంటాడన్నటువంటి ఎరుకని మనం కలిగి ఉండాలి ఆ తర్వాత ఏమన్నారంటే ఏ భక్తుడైతే మనఃపూర్వకముగా నాపై ఆధారపడి ఉన్నారో వారి కథను వినున్నప్పుడు మిక్కిలి సంతసించదరు ఎందుకంటే సచరిత్ర చదువుతూ ఉంటే సాధారణమైన వాళ్ళకి అదొక కథలాగను అనిపించవచ్చు కానీ బాబా మీద ఆధారపడిన వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది ఆ బాబా లీలలు చదువుతుంటే వారు ఉప్పొంగిపోతారు మరొక సందర్భంలో కూడా బాబా లీలలు చదువుతూ ఉంటే బాబా భక్తులు ఏ విధంగా పొలకించిపోతారు అన్నది కూడా మరొక సందర్భంలో వివరించబడుతుంది వారు సంతసించదరు నా లీలలు పాడు వారికి అంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్మము అయితే బాబాపై ఆధారపడడం అంటే అర్థం ఏంటి అంటే భావంతో జీవించడం అంటే ఏ ఫలితాన్ని బాబావారు ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధపడడం ఆయన ఇచ్చింది సంతృప్తిగా మనం పుచ్చుకోవడానికి సిద్ధపడడం ఉదాహరణకి ఒక ప్రయత్నం అనుకోండి ఆ ప్రయత్నంలో ఆశించినటువంటి ఫలితం రాకపోయినా ఇది బాబావారు ఇచ్చింది అని తృప్తిగా స్వీకరించడం దీన్ని మనం ప్రసాద భావన అంటారు అలా ప్రసాద భావంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు కలిగేటువంటి భావన తృప్తి శాంతి అది బాబా మీద ఆధారపడడం అంటే ఎందుకంటే బాబా మీద ఆధారపడిన తర్వాత మనం ప్రయత్నం వరకే చేస్తామే కానీ ఫలితాన్ని ఆశించం ఎప్పుడైతే ఫలితాన్ని ఆశించమో ఇంకా ఆ వికారాలు మనకు వచ్చేటువంటి అవకాశం ఉండదు అదేవిధంగా ఎవరైతే శరణాగతి వేడెదరో నన్ను భక్తి విశ్వాసములతో పూజించదరో నన్నే స్మరించెదరో నా ఆకారమును మనస్సున నిలిపెదరో వారిని బంధనముల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణము బంధనముల నుండి తప్పించుట అంటే మనం ఈ భావబంధాలలో చిక్కుకుని ఆ బంధాల నుండి విముక్తి పొందడానికే కదా ఆధ్యాత్మిక చింతన చేస్తున్నాం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నాం కాబట్టి బాబావారు ఈ బంధనాల నుంచి తప్పించి భవబంధాల నుంచి మనల్ని విముక్తి చేసి మోక్షాన్ని పొందడానికి ఏదైతే మనకు జ్ఞానం అవసరమో ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తారు ఎవరికి ఎవరైతే శరణాగతి వేడెదరో నన్ను భక్తి విశ్వాసాలతో పూజించదరో నన్నే స్మరించెదరో వారికి అలాంటి సద్గతి లభిస్తుందని బాబావారి వాగ్దానం అదేవిధంగా ప్రపంచంలోని వాటినన్నిటినీ మరచి నా నామమునే జపించుచు నా పూజనే సల్పుచు నా కథలను జీవితమున మరణము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి ఎందుకు వారు ప్రపంచ విషయములందు ఎట్లు తగులుకుందరు వారిని మరణము నుండి బయటకు లాగేదను అని అన్నారు అంటే ప్రపంచ విషయములందు ఎట్లు తగులుకుందరు అని అంటే ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంకా ప్రపంచ విషయాలు గుర్తొచ్చే అవకాశమే లేదు కదా అంటే నిరంతరం బాబా నామ స్మరణతో నిరంతరం బాబా గురించి ఆలోచిస్తూ ఆయన్నే గుర్తు చేసుకుంటూ ఆయన లీలల్ని గుర్తు చేసుకుంటూ ఇలా మనం జీవిస్తూ ఉన్నట్లయితే అంటే మన ప్రతి ఆలోచన బాబాకు సంబంధించినది అయ్యుండి ప్రతి చర్య బాబాకు సంబంధించినది అయి ఉన్నట్లయితే ఇంకా ప్రపంచ విషయంలో తగులుకోవడానికి ఆ మనసుకి ఖాళీ ఎక్కడుంది ఎప్పుడైతే మనసు ఖాళీగా ఉంటుందో అది ప్రపంచం వైపు పరిగెత్తుతుంది ఆ మనసుకి ఏం చేసాం మనం బాబాని ఆ మనసుకి బాబా గురించి ఆలోచించమనేటువంటి పనిని అప్పగించాం ఇంకా అలాంటప్పుడు ఖచ్చితంగా అది ప్రపంచ విషయాల్లో తగులుకునే అవకాశమే లేదు తర్వాత ఏమన్నారు వారిని మరణము నుండి నేను బయటకు లాగెదను అన్నారు మరి మరణం నుండి బయటకు లాగడం అంటే మరణం లేకుండా చేయడం అని అర్థం కాదు కదా బాబావారే దేహాన్ని విడిచిపెట్టారు మరి మరణం నుంచి నేను కాపాడేదను మరణం నుంచి బయటకు లాగేదనదాన్ని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఒకటి మన భవిష్యత్తులో గనక అకాల మరణం ఉన్నట్లయితే అలాంటి అకాల మరణం నుంచి కాపాడతారు అనేటువంటి వాగ్దానంగా దాన్ని తీసుకోవచ్చు రెండవది ఇక జననమే లేదనుకోండి ఇంక మరణం ఉండే అవకాశం లేదు అంటే ఈ పునరపి జననం పునరపి మరణం అనేటువంటి జనన మరణ చక్రం నుంచి బాబావారు మనల్ని విముక్తి చేస్తారని కూడా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే నిరంతరం బాబా స్మరణ చేస్తుంటారో వారికి మరలా జన్మించే అవకాశం లేదు అనేది ఇందులో గూఢార్ధంగా నేను భావిస్తూ ఉన్నా అదేవిధంగా నా కథలు వినినచో సకల రోగములు నివారించబడును కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వానిని మనమున నిలుపుము ఆనందమును తృప్తికి ఇది ఏ మార్గము అని అన్నారు బాబా కథలు వింటే సకల రోగాలు నివారించబడతాయి అన్నారు కదా ఎలా అది సాధ్యం అంటే రోగం పోవాలి అంటే వైద్యం అందాలి మందు వాడాలి మరి బాబా నామాన్ని జపిస్తే బాబా కథలు వింటే రోగాలు ఎలా పోతాయి దీన్ని మనం ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక చింతనలో కానీ ఆలోచించినట్లయితే రోగాలు పాపకర్మ ఫలితాలు అని బాబావారు సచరిత్రలోనే చెప్పారు మనకి రోగం వచ్చిందంటే ఏదో ఒక పాప కర్మ మనల్ని వెంటాడింది ప్రారంధ కర్మ వెంటాడింది మరి ఆ ప్రారంధ కర్మని అనుభవించడానికే రోగం వస్తుంది ఇప్పుడు బాబానామ స్మరణ చేసి బాబా కథలు వింటూ బాబా లీలలను స్మరణం చేస్తూ ఉన్నట్లయితే పాపరాశి ఏమవుతుంది తగ్గిపోతుంది ఎప్పుడైతే పాపరాశి తగ్గిపోతుందో ఇక రోగ బాధ కూడా మనకు ఉండే అవకాశం లేదు అందుకని ఎవరైతే బాబావారి కథలను వింటూ ఉంటారో ఆ లీలలను వింటూ ఉంటారో వారు సకల రోగముల నుండి కాపాడబడదురు అంటే అర్థం ఏంటంటే పుణ్యరాశి పెరుగుతుంది రోగాలకు కారణమైనటువంటి పాపరాశి తగ్గుతుంది అని మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా భక్తి శ్రద్ధలతో కథలు విన్నట్లయితే వానిని మనసును నిలిపినట్లయితే ఆనందమునకు తృప్తికి ఇదే మార్గము మరి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆనందం ఆ వస్తువులోంచి వస్తుంది ఈ వ్యక్తిలోంచి వస్తుంది ఈ సామాజిక పరిస్థితుల్లోంచి వస్తుంది అనేది భ్రమ అనేది మనకు అర్థమైపోతుంది ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది మన అంతరంగంలో నుంచి వస్తుంది ఆనందం బయట వెతకడం అనేది మూర్ఖత్వం అని ఆనందం మనలోనే దాగున్నదన్నటువంటి పరిపక్వత ఎక్కడి నుంచి వస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో ఒక ఉచ్చ స్థితికి వెళ్ళినప్పుడు వస్తుంది మరి సచ్చరిత్రను చదివి బాబా లీలను చదివి బాబా తత్వాన్ని అర్థం చేసుకున్న వారు ఆ స్థాయికి వెళ్తారు ఆ స్థాయికి ఎప్పుడైతే వెళ్తారో ఇక వారికి ఆనందం తృప్తి లభించి తీరుతుంది అది దాంట్లో అర్థంగా మనం భావించాలి చివరిగా నా భక్తుల యొక్క గర్వహంకారములు నిష్క్రమించును నా లీలలు వినువారికి శాంతి కలుగును గర్వము అహంకారము ఉన్నాయి అంటే ఇంకా సాయి భక్తుడు అనడానికి అవకాశం లేదు ఎందుకంటే బాబావారు తాను స్వయంగా మీ కుప్పలో నేను ఒక పురుగుని అని అన్నారు మీకు సేవ చేయడానికే నేనున్నాను అన్నాడు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి షిరిడి సాయినాథుడే అంతలా తగ్గి మాట్లాడినప్పుడు ఆయన శిష్యులుగా ఉన్నటువంటి మనం ఆయన భక్తులుగా ఉన్నటువంటి మనం గర్వానికి మనం లోబడినట్లయితే అహంకారానికి లోబడినట్లయితే ఇంకా బాబా మార్గం ఎలా అవుతుంది మనం బాబా భక్తులు ఎలా అవుతాం దాసగన్ గారు ఏమన్నారు నేను నీ మసీదును ఊడ్చేటువంటి చీపురును అపనే మసీదుక జాడూ గనుహై అంటే నీ మసీదును ఊడ్చేటువంటి చీపురుని అని దాసగను మహారాజు పోల్చుకున్న తర్వాత బాబాని సేవించినటువంటి మహామహులందరూ కూడా ఆయన ముందు చేతులు కట్టుకొని మౌనంగా నిలుచుకున్న తర్వాత ఎందరో సమకాలిక మహాత్ములు బాబాని పూజించిన తర్వాత మనమెంత మన విజ్ఞానం ఎంత మన జ్ఞానం ఎంత మన మేధాశక్తి ఎంత కాబట్టి ఎవరికైతే గర్వము అహంకారము ఉంటుందో వారు సాయితత్వాన్ని అర్థం చేసుకోలేదని మనం భావించాలి గర్వం అహంకారం పూర్తిగా అణగినప్పుడే నీ మనసులోకి ప్రవేశిస్తానన్నారు కదా బాబావారు హేమడ్ పంత్ గారికి ఏం చెప్పారు నీ అహంకారము పూర్తిగా అణిగినప్పుడు దానిని నా పాదాల చెంత పెట్టినప్పుడు నీకు నా అనుగ్రహం లభిస్తుంది నా అనుమతి లభిస్తుంది అన్నారు కాబట్టి గర్వము అహంకారము సాయి భక్తులకి కూడనటువంటివి వాటిని మనం విడిచిపెట్టందే సాయి భక్తులం ఎప్పటికీ కూడా కాలేమని అర్థం చేసుకోవాలి అదేవిధంగా మనఃపూర్వకమైనటువంటి నమ్మకం కలవారికి శుద్ధ చైతన్యముతో తాదాక్యము కలుగును శుద్ధ చైతన్యము అంటే పరబ్రహ్మ స్వరూపము ఎవరికైతే మనఃపూర్వకమైనటువంటి నమ్మకం కలుగుతుందో శుద్ధ చైతన్యమైనటువంటి బాబావారితో మనకు తాదాత్మ్యం కలుగుతుంది అంటే ఆయనలో మనం ఐక్యమయ్యేటువంటి అవకాశం వస్తుంది పరబ్రహ్మ స్వరూపంతో మనం ఐక్యమయ్యేటువంటి మహద్భాగ్యం మనకు కలుగుతుంది అన్నటువంటిది మనం భావన చేయాలి అదేవిధంగా సాయి సాయి అను నామమును జ్ఞప్తియంంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును మనం నిత్య జీవితంలో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం ఎన్నో చెడు పలుకులు పలుకుతూ ఉంటాం కాబట్టి ఈ చెడు పలకడం వలన చెడు వినడం వలన కలిగేటువంటి ఆ పాపం ఏదైతే ఉందో ఆ పాపం తొలగిపోవాలి అంటే సాయి సాయి అనే నామాన్ని జ్ఞప్తి ఎందుకుంటే చాలు అంటే బాబా యొక్క అనుగ్రహాన్ని పొందడం ఎంత సులభమో ఈ బోధ వల్ల మనకు తెలుస్తుంది అంటే సాయి సాయి అన్నటువంటి సరళమైనటువంటి రెండు పదాలని మనం వల్లివేసినందువల్ల ఉచ్చరించినందువల్ల జ్ఞప్తి ఎందు ఉంచుకున్నందువల్ల మనం చేసినటువంటి పాపాలు కానీ మనం పలికినటువంటి చెడు పలుకులు కానీ అవన్నీ కూడా సమసిపోతాయి బాబా యొక్క దయతో బాబా యొక్క అనుగ్రహంతో అన్నది ఈ ప్యారాగ్రఫ్లో తెలియజేయడం జరిగింది ఈ పారాగ్రఫ్ మొత్తాన్ని మనం పరిశీలించినట్లయితే బాబా యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడం ఎంత సులభమో తెలుస్తుంది అయితే అది నిరంతరం కొనసాగాలి అంటే కంటిన్యూస్గా మనం బాబా యొక్క స్మరణలో ఉండగలగాలి అంటే గురువారం భక్తులు మాత్రమే కాకుండా ఉండగలగాలి కేవలం గురువారం వస్తేనే బాబా వారు గుర్తొస్తారు గురువారం వస్తేనే మందిరానికి వెళ్ళాలనిపిస్తుంది అన్నది వదిలిపెట్టి నిరంతరం ఆయన నామస్మరణలో ఆయన ధ్యాసలో ఉండగలగాలి మరి ఎవరెవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కదా మరి ఆ బాధ్యతలన్నీ విడిచిపెట్టి నిరంతరం ఎలా ఉండాలి అని అంటే కనుక మనకు బాబా సచ్చరిత్రలోనే అనేక మార్గాలు సూచించారు వాటిని కొద్దిగా నెమరు వేసుకుంటే చాలు అంటే మనం నిరంతరం ఏ పని చేస్తున్నా సరే మన మనసు బాబా పైన ఉండొచ్చు ఎందుకంటే రెండు రకాల మనసులు ఉంటాయి కాన్షియస్ మైండ్ అంటాం సబ్కాన్షియస్ మైండ్ అంటాం కొన్ని పనులు సబ్కాన్షియస్ మైండ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది అప్పుడు కాన్షియస్ మైండ్ అన్నది ఖాళీగానే ఉంటుంది ఉదాహరణ చెప్తాను మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నారనుకోండి బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ఈ మలుపు తీసుకోవాలి ఆ మలుపు తీసుకోవాలి అని రోజు వెళ్ళేటువంటి దారిలో మనం ప్రత్యేకంగా అనుకోం మనం ఏమీ అనుకోకపోయినా సరే ఆటోమేటిక్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అప్పుడు ఏ మనసు పనిచేసింది అంటే సబ్కాన్షియస్ మైండ్ పనిచేసింది బుద్ధిలో ఆ దారి అంతా రిజిస్టర్ అయిపోయి ఉంది అప్పుడు మనం ఏం చేస్తాం ఏదో ఒకటి ఆలోచిస్తూ వెళ్తుంటాం ఆ ఏదో ఒకటి ఆలోచించేటప్పుడు బాబా గురించి ఆలోచించు మీరు ఇంట్లో పని చేసుకుంటున్నారనుకోండి ఏదో ఒకటి ఆలోచిస్తూ పనిచేసుకుంటుంటాం ఆ ఏదో ఒకటి ఆలోచించే బదులుగా లోకాభిరామాయణం ఆలోచించే బదులుగా ఏదేదో పుకార్లు ఏదేదో మాట్లాడుకోవడానికి బదులుగా బాబా గురించి మాట్లాడు బాబా గురించి ఆలోచించు ఇలా చేయడం కష్టం అంటే కష్టమే కాదు ప్రాక్టీస్ చేయాలి అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే నిరంతరం బాబా స్మరణలో ఉంటామని తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కర్లపూడి కృష్ణ అని నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మోటివేషనల్ అండ్ స్పిరిచువల్ వీడియోస్తో మీ ముందుంటాను నమస్కారం